భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతలు 15:8. సర్వసృష్టికర్త అయినటువంటి ఈ దేవాది దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు విరిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం అనగా 2021 ఆగస్టు 18 బుధవారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కృత నిబంధన గ్రంథము మత్తయి సువార్త 6:5. మత్తయి 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోనూ వీధుల మూలములోనూ నిలిచి ప్రార్థన చేయుచున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన్న మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనను గురించి తెలియచేసినటువంటి మాట. నిన్నటి దినమున మరి ప్రార్థన గురించి యేసుక్రీస్తు పరిచయం చేశారు. ప్రార్థన ఎవరి కోసం చేయాలి అని పరిచయాన్ని 5:44 మనకి పరిచయం చేశారు. ప్రార్థన ఎవరి కోసం చేయాలి? శత్రువుల కోసం, మిమ్మల్ని హింసించే వారి కోసం. అలా మీరు చేస్తే పరలోకమందున తండ్రికి కుమారులై ఉంటారు అని. సరే, పరిచయం చేసినటువంటి ఆ ప్రార్థన అనేటువంటి మాటను దేవుడి దినాన్న మీరు ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక కార్యము, ఒక పని, ఒక తలంపు వచ్చినప్పుడు అది మనం ఎలా చేస్తున్నాము, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని చెప్పే వాళ్ళు ఉండాలి. అలా ఉంటేనే మనం అది కరెక్ట్గా చేయగలుగుతాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రార్థనను ఎలా చేస్తున్నావో తెలియజేస్తున్నారు. అయితే ఎలా చేయాలో అది కూడా చెప్తారు. రేపటి దినాన్న మనం ఆ భాగాన్ని కూడా చదువుకుందాం. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా చేయనప్పుడు ఎలా చేస్తున్నారు అని కనుక దేవుడు చెప్తున్నాడో జాగ్రత్తగా గమనిద్దాం. ఒకవేళ అలా మనం చేయకపోతే మంచిది. దేవుడు ఎలా చేయమని చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రార్థన గురించి ఎలా చేయాలి అని చెప్తున్నారో అలా చేయడం మంచిది. ఒకవేళ అలా చేయకుండా ఉంటే ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా మనం చేయడానికి మన వంతు ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఎందుకంటే ప్రార్థన అనేటువంటిది మరి దేవునితో మాట్లాడేదని మన అందరికీ తెలుసు. కొంతమంది ఏం చెప్తారంటే ప్రార్థన కేవలం దేవునికి మాత్రమే వినిపించేదిగా ఉండాలట. అంటే మనం చేసేటువంటి ప్రార్థన దేవునికి మాత్రమే ఉండాలి. అది యేసుక్రీస్తు కూడా చెప్తారు. ఏమని రేపటి దినాన్ని ఎలా చేయాలో చెప్తారు కదా, అప్పుడు తెలుసుకుందాం. రహస్యం చూస్తున్నటువంటి మన తండ్రికి వినిపించేలాగా మాత్రమే ప్రార్థన చేయాలి. సరే, కొంతమంది ఉంటారు భక్తులు, లేకపోతే కపట భక్తులు, మరి మనకు తెలియదు కానీ వారికి వారు చేసేటువంటి ప్రార్థనలు దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, సామెతల గ్రంథకత రాస్తాడు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చూడండి, హృదయం యథార్థంగా ఉండాలి, ప్రార్థనలో యథార్థత ఉండాలి, ప్రార్థనలో దేవునికి మాత్రమే వినిపించేదిగా ఉండాలి. మనలో చాలామంది ఇది చేయట్లేదు కదా. సరే, మనం ఒక కోటానికి వెళ్ళాము, ఒక సంఘానికి వెళ్ళాము, ఒక చోటకి, ఇద్దరు ముగ్గురు కూడుకున్న చోటకి వెళ్ళాము, మరి అక్కడ అయినా చేయాలి కదండి. అంటే చెయ్యొద్దని చెప్పడం లేదు. ఎక్కడ ఎలా చేయాలి అంటే అక్కడ చుట్టూ ఉన్నటువంటి మనుషులను మెప్పించేలాగా ప్రార్థన చేయకూడదు. అంటే వారి పేర్లను పెట్టి వారిని పొగుడుతున్నట్లుగా, వారిని హెచ్చిస్తున్నట్లుగా కనుక ప్రార్థన చేసినట్లయితే అది కూడా దేవుని సన్నిధికి ఎంత మాత్రమో వెళ్ళదు. కానీ చాలాసార్లు నేను చాలా చోట్లకు వెళ్ళినప్పుడు, వాక్య పరిచర్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆ యొక్క కూటముల నిమిత్తం, లేకపోతే ఆ రక్షణ సువార్త సభల నిమిత్తం వారు కొంతగా ధనాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. అంటే కార్యక్రమాల కోసం ఇస్తున్నప్పుడు ఎవరి పేరైనా ఒకవేళ ఆ లిస్ట్లో చదవకపోతే వచ్చి గొడవ పెట్టుకున్న వారిని కూడా నేను చూశాను. వారు వచ్చి, మీరు ఇంతమంది పేర్లు చదివారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారని, మేము ఎంత ఇచ్చాం, మా పేరు ఎందుకు చదవలేదు, మీరు ప్రార్థన చేస్తున్నాడు మా పేరు ఎందుకు జ్ఞాపకం చేయలేదు అని చెప్పి. చూడండి, ఇక్కడ వాక్యం తెలిసిన వారు అయితే అలా అడగరు, కానీ వాక్యం తెలియని వారు
కాబట్టి మనము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషులను మెప్పించాలని గనక వారి పేర్లను పెట్టి చేస్తే అది ఎంత మాత్రము దేవుని సందుకలదు. అయితే కొంతమంది ఇంకా ఎలా చేస్తారంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వారి పేర్లను జ్ఞాపకం చేసుకుంటూ చేస్తారు. అంటే సపోజ్ మరణకరమైన రోగంతో ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన కోసం ఏం చేస్తారు, హిజ్కియాకు నీవు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చావు కదా ప్రభువా, ఈ బిడ్డకుడయ్యి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, హిజ్కియా ఏం చేశాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ ఎడల నేను ఎలాగ ప్రవర్తించాను, నీ జనుల ఎడల నేను ఎంత యథార్థంగా ఉన్నాను, నువ్వు ఎరిగావు కదా అన్నాడు. అంటే హిజ్కియా జీవితం దేవునికి యథార్థమైనది, దేవునికి ఇష్టమైనది, దేవుని చెప్పినట్లు నడుచుకున్నాడు గనుక అతను కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. ఇది మర్చిపోకూడదు. మనము హన్నాకి పిల్లలు పుట్టలేని వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు పుట్టాలని ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం, హన్నావలే ఈవిడను దర్శించు అంటాం. హన్నా ఏం చేసింది, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మరి గోజాడింది, ఏడ్చింది, విలపించింది, దుఃఖించింది, మనోవేదన కలిగింది, ఎంతో దేవుణ్ణి గోజాడినట్లుగా మ్రొక్కుపడి చేసుకున్నట్లుగా మనం చూస్తాం. హన్నా చేస్తున్నటువంటి ప్రార్థన నువ్వు చేస్తే తప్పకుండా నీకు కూడా దేవుడు ఇస్తాడేమో, కానీ నువ్వు ఎదుటివారి మీద పెట్టేస్తావు నీ భారాన్ని, నీకు అవసరతని ఎదుటి వారికి చెప్పేస్తావు. వాళ్ళు చేస్తారులే ప్రార్థన, పలానా ఆమె చేస్తుందిలే, పలానా అతను చేస్తాడులే, ఇది తప్పు అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భాలను బట్టి మనం ఏ విధంగా ఉంటున్నాము, ఈరోజు వాక్యంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటిది దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే వేషధారణ. అంటే సంఘంలో ఒకలాగా, బయట ఒకలాగా, మనుషులందరూ ఉన్న చోట ఒకలాగా, ఎవ్వరూ లేనప్పుడు ఒకలాగా ఉంటే దేవునికి అయిష్టం. అది వేషధారణ. దేవుని లేనప్పుడు కూడా, క్షమించండి, మనుషులు మన చుట్టూ లేనప్పుడు కూడా ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటామో అలా ఉండడమే విశ్వాసం యొక్క గొప్ప లక్షణం, అది మంచి లక్షణం. అలాగ కనుకున్నట్లయితే మనం చేసేటువంటి ప్రార్థన గదిలోనికి వెళ్ళి చేసామా, మనసులో చేసుకున్నామా, అవును ఆమెన్ ఏదని చెప్తున్నప్పుడు ఆమెన్ అంటాం ఆటోమేటిక్గా. అంటే అది అలాగే జరుగునుగా, కానీ అప్పుడే మన ప్రార్థన అక్కడికి వెళ్ళిపోతుంది. మొన్న చెప్పాను ఈ విషయాన్ని. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే యాంత్రికంగా ఉండకూడదు, అజ్ఞానంగా ఉండకూడదు. ఒక పేరును పదే పదే తలుచుకొని చేయడం వలన కూడా ఆ ప్రార్థన దేవుని సంధికి ఎంత మాత్రము వెళ్ళదు అనేటువంటి విషయాన్ని మనం గమనించి చేయాలి. ఇది వేషధారణ, అలా మనం చేయకూడదు. ఇంకొకటి, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మొగల్లోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం లేదు. నేను చిన్నప్పుడు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను, అది బైబిల్కి బయటికి వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు లోకంలో జరిగినటువంటి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ట్రైను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక అతను బాగా వృద్ధుడు అనమాట, తను ఏం చేసేవాడంటే ఆ యొక్క ట్రైన్లో వెళ్తూ ప్రయాణికులు ఉంటారు కదా, వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాడు. ఇలా నెత్తి మీద చేయి పెట్టి ఏదో చిన్న ప్రార్థనలు చేసినప్పుడు వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు. అప్పట్లో నాకు ఏంటంటే ఈ విషయాలన్నీ తెలియదు కాబట్టి అందరూ దగ్గరికి అతను వెళ్ళి చేస్తుంటే నేను వెళ్ళిపోయి అతని దగ్గర ఎదురుగా నించుని అప్పుడు అమ్మ ఎంత డబ్బులు ఇస్తే అవి అతని చేతిలో పెట్టేసడం ఒకటి రెండు సార్లు నేను చూశాను. అది ఒక్కొక్కసారి నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది, అంటే అప్పుడు చిన్నతనం కనుక తెలియదు. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా వాక్యం వింటున్నా కూడా ఇంకా అలాగే ఉన్నాం, మనం ఇంకా అలాగే ఉన్నాం. ఒక దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు మన పరిస్థితిని చెప్పేసి ఆయన చేతిలో ఒక 5వ 10వ పెట్టేస్తే అక్కడికి దేవుని సన్నిధికి మన ప్రార్థన వెళ్ళిపోయింది అనుకుంటాం మనం. ఇది కూడా వేషధారణే. ఇంకొకటి ఏంటంటే మనుషులకు కనపడవలని చేయడం, ఇది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు. ఇంకా సమాజ మందిరంలోను వీధుల మొగల్లోను నిలిచి మరి చేయుట ఎవరికి ఇష్టమట, వేషధారులకు ఇష్టం. ఒకవేళ నువ్వు అలా చేస్తున్నావేమో, నీకు అది ఇష్టమేమో, కానీ నువ్వేమై ఉన్నావో దేవునికి తెలుసు. ఆయనకి ఇష్టలముగా ఉండాలి అంటే నేను ఎడితేనా అని చెప్పాడు కదా, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు అయ్యుండునట్లు శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన అనే పరిచయం చేసినప్పుడే మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు చెప్పారు. అయితే మనం ఎలా చేస్తున్నాము అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపటి దినాన్న మనం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అని చెప్తున్నారో అది మనం ధ్యానం చేద్దాం.
సరే, ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ దిన వాక్యాన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ప్రార్థన ఎలా ఉంది. మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎలాంటి వారు వీధి మొగుల్లోనూ సమాజ మందిరాల్లోనూ కూడుకుంటారని వాక్యం తెలియజేస్తుందంటే, లోకసువార్త 11:43లో, అయ్యో పరిసయ్యలారా, మీరు సమాజ మందిరములోను అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు మీరు. చూడండి, ఇక్కడ మనకి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన మనందరికీ తెలుసు కదా. పరిసయ్యుడు వెళ్ళి, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దశభాగాలు ఇస్తున్నాను, నేను పదోవంతు ఇస్తున్నాను, నేను ఇన్ని దినాలు ఉపవాసం ఉంటున్నాను, ఈ సుంకర్లాగా నేను పాపం చేయట్లేదు, అలాగా ఇలాగా అని దేవుడికి చెప్తున్నాడు. దేవునికి చెప్పవలసినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఆయనకి మరుగైనది కానీ, ఆయనకి చాటైనది కానీ, ఆయనకి తెలియనిది కానీ, ఆయన చూడనిది కానీ ఏది లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమంటే తెలుసా, మనం చేస్తున్నప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగు ద్రవి మీకు దొరికినవని నమ్మిన ఎడల వాటిని అన్నిటినీ పొందుతారు. అంటే సంపూర్ణమైన విశ్వాసంతో మన ప్రార్థన ఉండాలి. సరే, ఎలా ఉండాలనేది రేపు మనం నేర్చుకుందాము. కానీ ఈ దినాన దేవుడు మనతో చెప్తున్న మాట, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వేషధారులుగాను తర్వాత అందరికీ మనుషులకు కనబడవలనని చెయ్యొద్దు అని నేర్చుకుందామా. ఈ దినాన్ని నుంచి ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఏ విధంగా ప్రార్థన చేయాలో రేపటి దినమున దేవుడు మనతో మాట్లాడతారు. అంత పర్యంతము మనల్ని మనం చెక్ చేసుకుందాం, ఎవరికి వారిని పరిశీలన చేసుకుందాం, ఎవరికి వారిని సరి చేసుకుందాం. ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనతో, నాతోనే మాట్లాడుతున్నాడు. నేను మనుషులకు కనబడవాలని ప్రార్థన ఏ విధంగా చేశాను ఇంతవరకు, నన్ను క్షమించి ప్రభువా. అలాగే వేషధారణ ప్రార్థన కూడా నాకు ఉంది, నన్ను క్షమించు అని దేవుని ఎదుట ఒప్పుకుందాం. ఎలా చేయాలనేది రేపటి నుంచి మనం సిద్ధపడతాం. అటువంటి దేవుని కృప మనందరికీ దేవుడు దాయచేయంగాక. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభు, సమయమందును అసమయమందును ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ప్రభు నా తండ్రి విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళడానికి మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో, లేక ఏ విధంగా చేస్తూ ఉన్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవునాయన, వేషధారణ ప్రార్థన మీకు అయిష్టమునైనా మీకు అసహ్యము తండ్రి. కానీ యథార్థత కలిగినటువంటి ప్రార్థన, విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన, మీ నామమునకు మహిమ తెచ్చేదిగా ఉండేటువంటి ప్రార్థన, మీ అద్భుతాలు చూసేటువంటిదిగా ఉండేటువంటి ప్రార్థన, మా మరలకు మీరు చెవి ఎక్కుతున్నారు, జవాబిస్తారనేటువంటి విశ్వాసంతో నిరీక్షణతో చేసేటువంటి ప్రార్థన మాకు నేర్పించండి. అటువంటి ప్రార్థన చేయడానికి మేము ఏ విధంగా మరి ఇంతవరకు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా మరి మీ సన్నిధికి వెళ్ళినయో లేవో కానీ మమ్మల్ని మేము చెక్ చేసుకుని పరిశీలన చేసుకుని మరలా తిరిగి నీకు ఇష్టమైనటువంటి ప్రార్థనా పరులుగా జీవించడానికి ఈ దిన వాక్యంతో మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.